హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము అగరో వారి ఇన్స్టెంట్ టీత్ వైట్నర్ గురించి అనమాట. సో ఈ మిషన్ ఎంత మంచిగా పనిచేస్తుందంటే అసలు నిజంగా ఎల్లో టీత్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే చెప్తా వినండి. సో ఎల్లో టీత్ అనేవి ఎందుకు వస్తాయి? ఎల్లో టీత్ అనేవి కామన్గా కాఫీ స్టెయిన్స్ వల్లనో, లేకపోతే టొబాకో నవ్వడం వల్లనో, స్మోకింగ్ వల్లనో, ఇలాంటి వాటి వల్ల వస్తాయన్నమాట. అంటే కొంతమందికి అయితే భయపడితే వస్తాయి. సో చాలామంది ఇట్లా డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు వాటి వల్ల, అంటే నవ్వడానికి ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు. సో ఈ ప్రోడక్ట్ వాడితే మాత్రం ఒక 1 మంత్లో, అంటే ఎక్కువ ఎల్లో ఉంటే మాత్రం 1 మంత్లో మొత్తం క్యూర్ అయిపోతుంది, లేకపోతే ఒక 20 డేస్ 10 డేస్లో మాత్రం మనకు మంచి, అంటే కొంచెం మీడియం ఎల్లో కలర్ టీత్ ఉన్న వాళ్ళకైతే ఒక 20-30 డేస్లో, ఒక 10-20 డేస్ చాలు, 10-20 డేస్లో మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ మేము చూపిస్తున్నాం చూడండి, అన్నీ లోపల ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాం చూడండి. సో ఇది ఓపెన్ చేయగానే ఇందులో మనకి ఒక మాన్యువల్ వచ్చింది, అండ్ ఒక టీత్ గైడ్ వచ్చింది, ఇంకో మిషన్, ఎల్ఈడి లైట్ వస్తుంది అన్నమాట ఈ మిషన్ ఆన్ చేసినప్పుడు, నేను అది కూడా చూపిస్తాను. ఇంకో వారంటీ కార్డ్ ఇచ్చింది, ఇంకా స్ట్రిప్స్ వచ్చాయన్నమాట. ఇందులో మొత్తం 14 స్ట్రిప్స్ ఉంటాయన్నమాట. 14 స్ట్రిప్స్ మనము మొత్తము ఒక 20 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఎల్ఈడి లైట్ పెడితే చూడండి మొత్తం ఇలా ఉంటుంది. సో దీన్ని మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారు. సో అది కూడా చూపిస్తాను నేను వీడియోలో. సో చూసారు కదా ఇది మొత్తం ఎలా వస్తుంది అనేది, ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం స్ట్రిప్స్ పెట్టుకున్నప్పుడు ఇది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఛార్జర్కి ఇలా మ్యాగ్నెట్ వచ్చి ఉంది. సో సింపుల్గా ఈజీగా ఛార్జింగ్ అనేది అయిపోతుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రిప్స్ పెట్టుకొని చూపిస్తున్నాం చూడండి. ఇది మనం ఎప్పుడంటే అప్పుడు మంచిగా ఛార్జింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఒక డైలీ ఒక, సో ఇది మనము ఒక 30 మినిట్స్ అనేది పెట్టుకుంటే మనం ఒక 3 డేస్లోనే మనము రిజల్ట్స్ అనేది గమనించవచ్చు అన్నమాట. సో మనం ఏంటంటే ఒకవేళ మనము డైలీ పెట్టుకుంటే మాత్రం ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలు, అంటే డైలీ ఒక 10 డేస్ ఆర్ 7 డేస్ అయితే ఇనఫ్. సో ఒక 1 వీక్ డైలీ పెట్టుకుంటే మాత్రం ఒక 10 మినిట్స్ అయితే చాలు. ఒకవేళ మనము వీక్లీ ఒకసారి పెట్టుకుంటున్నాం అనుకోండి, అది 20 మినిట్స్ అయితే చాలు. ఒకవేళ మనము మంత్లీ ఒకసారి, లేకపోతే 2 వీక్స్కు ఒకసారి అలా పెట్టుకుంటే మాత్రం ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. సో ఈ స్ట్రిప్ అనేది చాలా థిన్గా అలా వచ్చింది, ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి టీత్. ఇది దీని తర్వాత రిజల్ట్ తర్వాత టీత్ ఎలా ఉంటాయో మీరే చూస్తారు. సో బ్రష్ చేసిన వెంటనే ఈ స్ట్రిప్స్ అనేది పెట్టుకోవద్దు, ఒక 1 అవర్, అంటే బ్రష్ చేసినాక ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో ఈ స్ట్రిప్స్ని మళ్ళీ యూజ్ చేయొద్దు, ఈ స్ట్రిప్స్ అనేవి ఒకసారే యూజ్ చేయాలి, మళ్ళీ యూజ్ చేయొద్దు. సో ఇంకా ఇందులో ఒక జెల్ వస్తుంది అన్నమాట మనకి, ఈ జెల్ అనేది మింట్ విట్ తోటి తయారు చేసిందనమాట ఫ్లేవర్స్ మొత్తము. సో ఆ జెల్ మనకి నోట్లో పోయినా ఏం కాదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇట్స్ నార్మల్. స్ట్రిప్స్ తీసేసాక ఏమన్నా జెల్ మీకు అంటే నచ్చకపోతే మాత్రం మీరు బ్రష్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ గట్టిగా అలానే పట్టుకుపోయింది అనుకోండి స్ట్రిప్ టీత్కి, మనం వాటర్ పెట్టి కొంచెం తీయచ్చు అన్నమాట, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు ఒకవేళ మంచి రిజల్ట్, తొందరగా రిజల్ట్ రావాలంటే ఒక 1 వీక్ మాత్రం ఎలాంటి స్మోకింగ్ కానీ, ఎలాంటి అంటే కాఫీ వల్ల వస్తే ఒక కాఫీ వల్ల మీ టీతల్లో అయితే కాఫీ కానీ టీ కానీ అలాంటివి, అంటే మీకు ఏ ఫుడ్ ఏ డ్రింక్స్ అయితే పడట్లేవో అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అన్నమాట రిజల్ట్. ఒకవేళ వాటితోటి తగ్గాలనుకుంటే కొంచెం టైం పడుతుంది అంతే, ఒక 2 వీక్స్లో మాత్రం మొత్తం కోర్స్ అంటే ఈ టీత్ కోర్స్ కంప్లీట్ చేస్తే మంచి న్యాచురల్ మంచి టీత్ అనేవి మీకు వచ్చేస్తాయి. యంగ్ చిల్డ్రన్కి అయితే దూరం పెట్టండి ఇది.
స్ట్రిప్స్ని అయితే స్వాలో చేయొద్దు, జస్ట్ జెల్ స్వాలో చేస్తే ఏం కాదు, స్ట్రిప్ని అయితే చేయొద్దు. అండ్ కళ్ళకి వాటికి ఆ స్ట్రిప్ జెల్ అనేది మాత్రం వెళ్ళనీయకుండా చూసుకోండి. అండ్ స్కిన్కి కూడా తాకకుండా చూసుకోండి. స్కిన్కి తాకితే స్కిన్ ఇరిటేషన్స్ లాంటివి అవుతూ ఉంటాయి, సో కొంచెం దూరం పెట్టుకోండి వాటికి. ఇప్పుడు తీసుకున్న స్ట్రిప్స్ తీసేసి చూపిస్తున్నాం చూడండి. ఆ ఫస్ట్ దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇలాగే మనం 7 to 10 days ఇలా చేస్తూ ఉంటే మాత్రం 3 డేస్లో మనకి తెలుస్తుంది. 7 to 10 డేస్లో చేస్తే మాత్రం ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది. సో డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తే చూడండి.